సయాటికా, స్పాండ్లైటిస్, అన్ని రకాల వెన్నుపూస సమస్యలు, కీళ్ల వ్యాధుల సమస్యలకు 100% శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మీటింగ్ జరిగే సమయంలో ఏపీ సెక్రటేరియట్లో ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసేందుకు కోట రుక్మిణి సెక్రటేరియట్ను సందర్శించారు. అసలు ఎవరి కోట రుక్మిణి, ఎందుకు ఆమె వచ్చారు అనేటువంటి అంశం పైన సోషల్ మీడియా మొత్తం కూడా పరిభ్రమిస్తుంది. ఒకసారి డిస్కస్ చేద్దాం, వాస్తవానికి కోట రుక్మిణి రోల్ ఏంటి, ఎందుకు పవన్ కళ్యాణ్ కలిసేందుకు వచ్చారు, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ శ్రీనివాస్ గారు. చంద్ శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్కారం. కోట రుక్మిణి అనే ఆవిడ సెక్రటేరియట్లోకి వెళ్ళడం, దానిపైన సోషల్ మీడియాలో ఆసక్తికరమైనటువంటి చర్చ, అసలు ఎందుకు వచ్చారు, ఇక్కడేం పని, అంటే సెక్రటేరియట్లే దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులు ఎవరికైనా కానీ అవసరం ఉంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అలానే విఐపి విజిట్స్ కూడా జనరల్గా ఉంటాయి, మినిస్టర్స్ కానీ వీళ్ళకు ఉండేటువంటి అవసరాల నుంచి వెళ్ళొచ్చు. సో అసలు ఏంటి, ఆమె వెళ్ళడం అనేది ఒక పెద్ద చర్చనీయాంశంలా మార్చేసిన పరిస్థితి సోషల్ మీడియాలో ఎందుకు వచ్చింది? ఇప్పుడు కాదండి, ఇప్పటి నుంచో ఉంటుంది. నెగిటివ్ మీడియాలో కొంత వర్గాలు నెగిటివ్ చేయటం, ఇవన్నీ మనం చూసిన అంశమే. కానీ మొదటి నుంచి ఆమె యూకేలో ఒక ఐటీ కంపెనీ ఉంది, గౌరవప్రదమైన ఫ్యామిలీ. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమాని, ఆ విధంగా ఉద్దానం కోసం లండన్ డాక్టర్స్ పిలిపించే క్రమంలో వెళ్ళినప్పుడు, అక్కడ అభిమానులతో సమావేశాలు అయినప్పుడు ఆ యొక్క ఆలోచనకు అనుగుణంగా ఆమె పార్టీకి సేవ చేయడానికి ఇండియా వచ్చిందనేది చాలా మంది చెప్పే మాట. అదే సమయంలో తెర వెనక పార్టీ అధినేతని అపాయింట్మెంట్ ఫిక్స్ చేయటం కావచ్చు, లేకపోతే మిగతా పార్టీ సిబ్బందితో, కార్యాలయాల సిబ్బందితో సమన్వయం చేసుకోవటం కావచ్చు. తెర వెనుకన ఆమె రోలు చాలా కీలకమైన పాత్ర పోషించారు పార్టీ ఎదుగుదల కోసం. అది ఎందుకంటే ఆమె ఇష్ట ప్రకారం వచ్చారు కాబట్టి. పార్టీ సేవ చేయడానికి వీర మహిళలు ఉంటారు, తర్వాత యూత్ ఉంటారు, అనేక మంది ఐఏఎస్లు మనకు తెలిసిన అంశమే. చాలామంది ఐఏఎస్లు కావచ్చు, చాలామంది మీడియా సిబ్బంది కావచ్చు, అనేక మంది పవన్ కళ్యాణ్ గారితో కలిసి నడుద్దాం, మంచి రాజకీయం చేద్దామని. ఎందుకంటే ఆమె ఆంధ్రప్రదేశ్ చెందిన మహిళ కాబట్టి ఆమెకి హక్కు ఉంటుంది, ఆమె ఇష్టం కదా రాజకీయాలు. ఆల్రెడీ సక్సెస్ఫుల్ బిజినెస్ ఎంటర్ప్రినర్ ఆమె. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇదితో నచ్చి, ఆయన సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీతో కలిసి పనిచేయడానికి మొదటి నుంచి ఉన్నారు. మనకు తెలిసి ముఖ్యంగా ఈ 1 ఇయర్లో ఆమె హైదరాబాద్ ఆఫీస్ కావచ్చు, మంగళగిరి ఆఫీసు పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసిన కాడి నుంచి అక్కడ ఆఫీసులో ఉంటా, అన్నీ సమన్వయం చేసుకుంటా, ఎక్కడికక్కడ పార్టీ పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, తర్వాత పార్టీ విధానాలు కావచ్చు, ప్రజలకు చేరువడానికి ఆ వంతు కృషి చేశారు. అంటే సోషల్ మీడియాలో ఎందుకు వచ్చారు, ఎవరు ఈమె, అసలు ఏంటి ఆ వీడియో, చిన్న వీడియో, ఒక్క చిన్న వీడియో జస్ట్ ఆమె సెక్రటేరియట్లోకి ఎంటర్ అవుతుంది, సెక్యూరిటీ దగ్గర జనరల్గా పాస్ లేకుండా ఎవరిని అలౌ చేయరు, పైగా సీఎం బ్లాక్, డిప్యూటీ సీఎం బ్లాక్ వెళ్ళే ఏంటంటే ముందు ప్రయర్ అపాయింట్మెంట్ ఉంటేనే వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఓఎస్డీ క్లియరెన్స్ ఇచ్చినాక ఆమె లోపలికి ఎంటర్ అయ్యారు. బట్ ఆ 2 నిమిషాల విజువల్, 2 నిమిషాలు కూడా ఉండదు, 30-40 సెకండ్స్ విజువల్ పట్టుకొని చాలా డిస్కషన్ జరుగుతుంది. అంత అటెన్షన్ ఎందుకు గ్రాప్ చేశారు, ఇందులో అంత అటెన్షన్ చూపించాల్సిన అవసరం ఏంటి? అంటే ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు గతంలో ఆమె మీద నెగిటివ్ ట్రోల్ చేశారు, చేసిన వాళ్ళే ఇప్పుడు కూడా ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళు పోరు కదండి. ఇప్పుడు అధికారంలో వచ్చింది, ఇప్పుడు సమన్వయం చేయడానికి, పార్టీ విధానాలు ముందు తీసుకెళ్తానికి, ఏదైనా సెంట్రల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, పార్టీ కీలకమైన విషయాలు కావచ్చు, ఇచ్చేయటానికి అధ్యక్షుడికి ఒకళ్ళు వాళ్ళు, ఆ టీం ఉండకూడదని ఉంది, ఆ టీంలో క్రియాశీలక పాత్ర. అంటే ఒక టీంగా వర్క్ చేస్తున్నారంటారా, ఇప్పుడు ఏదో నామినేషన్ పోస్టులు, నామినేటెడ్ పోస్టులు, ఈ హడావుడి నడుస్తుంది, అలాంటి లెక్కలు ఏమైనా ఉండొచ్చా? డెఫినెట్గా అన్నీ ఉంటాయి అండి. పార్టీ ఇప్పుడు, పార్టీ మొదటి నుంచి కష్టపడిన వాళ్ళకి మీరు అడగందే అమ్మాయిని పెట్టదు అన్నట్టు మీరు అడగండి. మీరు దశాబ్దం పైన ఎంతకాలం నుంచి ఉన్నారు, పార్టీకి ఎంత సేవ చేశారు, డెఫినెట్గా మనం పోస్టులు అడుగుదాం. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పోస్ట్కి ఎక్కువ మంది కూడా అడుగుతూ ఉన్నారు, కానీ మీరు అడగచ్చు. అడిగేది ఒక కమిటీ అనేది ఫామ్ అయిందన్నారు. ఆ కమిటీ కూడా తమ్మిరెడ్డి శివశంకర్ గారు, తర్వాత హరిప్రసాద్ గారు, తర్వాత మహేందర్ రెడ్డి గారు ఉపాధ్యక్షులు, ఈ ముగ్గురితో కమిటీ వేసినట్టుగా తెలుస్తుంది. ఆ కమిటీకి మీరు ఏదైతే ఈ దశాబ్దం పార్టీ నడిచారో, పార్టీ నమ్ముకుని ఉన్నారో, మీరు టికెట్లు రాకపోవచ్చు తక్కువ సీట్లు కాబట్టి. తర్వాత మొదటి నుంచి ఉంటే కనుక మీ యొక్క ఆలోచన ఏంటి, ఏ పదవి కోసం అడుగుతున్నారనేది ఒక రిప్రజెంటేషన్ ఇవ్వమన్నారు, తప్పలేదు కదా. ఏ పార్టీ కూడా అట్లా గుర్తించేసి ఇవ్వటం ఉండేది. ఈయన ఏమంటున్నాడంటే మీరు అప్లై చేసుకోండి, చేసుకుని మీరు నిజంగా పార్టీకి చేస్తే కనుక మీ పదవులు ఆశించడం తప్పలేదు. ఆ విధంగా మనం
మీకు నేను రిఫర్ చేస్తాను, మీ పదవులు వచ్చేట్టు చేస్తానని చెప్పి చెప్పటం. అందుకో అందులో మనం కూడా చూసాం అంతకుముందు కూడా రాజమండ్రి మీటింగ్లో కూడా 1/3 పోస్టులు మనకి నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, మనకి ఎన్ని సీట్లు తీసుకున్నామనే కాదు అని చెప్పేసి దాంట్లో భాగంగా మనం చూసామండి. మీకు కేశవ గారు మొన్న 2 సీట్లు టీడీపీ అయినా మనం ఆడుకున్నాం, 2 సీట్లు కానీ ఒక ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారికి ఇచ్చారంటే ప్రాధాన్యత. అదేవిధంగా అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అడిషనల్ అడ్వకేట్ సాంబసుప్రతాప్, అంటే వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా సిస్టమేటిక్ జరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఇది చూడలేని వాళ్ళు, ఇది గిట్టలేని వాళ్ళు రకరకాలుగా ఇచ్చేస్తుంటారు. ఇప్పుడు వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ రుక్మిణీ గారు అంటే, ఆమె ఉన్నత విద్య కోసం లండన్ వెళ్ళి ఆమె ఒక ఐటీ కంపెనీ పెట్టుకొని ఆమె వాళ్ళ హస్బెండ్ పిల్లలతో హ్యాపీగా ఉండి రాజకీయం మీద ఇంట్రెస్ట్తో వాళ్ళ భర్త గారి పర్మిషన్తో వచ్చి చక్కగా పార్టీ విధి విధానాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారితో పనిచేయడం తప్పు కాదు కదా. ఎంతోమంది పనిచేస్తుంటారు అన్ని పార్టీలు, అన్ని పార్టీలు ప్రముఖులు పనిచేస్తుంటారు. తెర వెనక ఇన్నాళ్ళు ఉన్న ఆమె ఒక్కసారిగా తన ముందు కనపడే తలకి ఇవన్నీ కూడా ఇది వస్తామని తప్పితే, ఆమె చాలా చక్కగా ఎన్ని ఆరోపణలు చేసినా ఎన్ని ఆమె అవహేళనలు చేసినా మొక్కవని ధైర్యంతో పార్టీ ఈ రోజున ఇంత 100% సక్సెస్ రేట్ రావటంలో ఆమె కూడా ఒక పిల్లర్గా మనం గుర్తించాలి. ఎందుకంటే ఆడకూతురు చేయకూడదనే ఉంది, రాజకీయాల్లో ఉండకూడదనే ఉంది. ఇప్పుడు అట్టు అనుకున్నప్పుడు షర్మిల గారు అన్న కోసం జగన్నదులను బాను ఆమె దాదాపు ఎన్ని రోజులు 2,200 కిలోమీటర్లు పాదయాత్ర చేయలేదు, ఎన్ని అవమానాలు ఆమెను కూడా విమర్శించారు కదా. అట్లా ఎవరైనా ఏంటంటే ఎవరైనా చేయొచ్చు, వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ అది వాళ్ళ కుటుంబం. అంటే ఇప్పుడు ఆమె ఎఫిషియన్సీని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ పార్టీ విజయం వెనుక ఆమె పాత్ర ఏంటని దృష్టిలో పెట్టుకొని ఆమెకి నామినేటెడ్ కానీ ఏదైనా పోస్ట్ అపాయింట్మెంట్ కానీ చేసే అవకాశం ఉందా? ఏమో ఏదైనా జరగవచ్చు రాజకీయాల్లో. అంటే కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఒక టైం వరకు వెయిట్ చేస్తే ఉంటుంది, మనం వెతుక్కుంటే పోతే ఉండదు. అప్లై చేసుకోవచ్చు కానీ టైం కష్టం మనం పనిచేస్తాం అనుకోండి డెఫినెట్గా ఇంట్లో ఉన్నా మీకు పోస్ట్ వస్తుంది, అంటే ఆ గుర్తింపు ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు ఏమీ లేనప్పుడు 0 స్థాయి నుంచండి, 0 ఎక్కడ గెలవని ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఏకంగా 100% స్ట్రైక్ రేట్తో అసెంబ్లీలో అడుగుపెట్టాడు. తన 21 మందికి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో వాళ్ళకి చెప్పాడు ప్రజలకు ఎంత దగ్గర అవ్వాలి. ప్రతిరోజు కూడా ఎవరొకళ్ళు ఒకళ్ళు అందుబాటులో ఎమ్మెల్యే ఉండమని చెప్పాడు. అంటే ఎక్కడ గ్యాప్ రాకుండా, ప్రజలకి పార్టీ గ్యాప్ రాకూడదు, ఎవరికైనా అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి వాళ్ళ యొక్క మనసులో ఏముందో కనుక్కోమంటున్నాడు. అదే సమయంలో 100% స్ట్రైక్ రేట్ వచ్చిన ఈ వ్యక్తికి ఈ పార్టీని బతికిచ్చిన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మీరు ఇందాక అనుకున్నట్టుగా తమ్మిరెడ్డి శివశంకర్ గారు కావచ్చు, ఆయన 6 సంవత్సరాలు సర్వీస్ ఉంటే కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ అయ్యే వ్యక్తి కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చాడు. ఆయన పెందుర్ టికెట్ అనుకున్నారు, ఆశించాడు, రాలా. ఆయన కూడా ఇప్పుడు కూడా కనిపెట్టుకుని ఉన్నాడా లేదా, చివరికి కీలకమైన సమయంలో ఉన్నాడు. అదే సమయంలో హరిప్రసాద్ గారు గౌరవప్రదం వచ్చింది, మహేందర్ రెడ్డి గారు తెలంగాణ చెందిన వ్యక్తి అయినా పార్టీ ఉపాధ్యక్షుడిగా మొదటి నుంచి పవన్ వెన్నంటి ఉన్నాడు, ఉభయ రాష్ట్రాలు సమన్వయం చేసుకోవటం. అట్లా ఈ విధంగా రుక్మిణి గారు ఆమె టీము ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటా. అన్ని జిల్లాల్లో ఇప్పుడు 150 కాన్స్టిట్యున్సీలు ఉంటాయండి, అన్ని అందరూ ఆశించి టికెట్లు రావు, కొంతమంది పవన్ కళ్యాణ్ కలవాలనుకుంటారు, వాళ్ళు డిసప్పాయింట్లు ఉంటారు. సమన్వయం చేసే బాధ్యత ఒక టీం తీసుకోవాలి కదా. ఇప్పుడు నాగబాబు గారు ఎట్లయితే తీసుకున్నారో, ఒకవైపు మనోహర్ గారు ఎట్లయితే పార్టీ కార్యక్రమాలు తీసుకెళ్లారో, నాగబాబు గారు బాధ్యత పిఠాపురం తమ్ముడిని గెలిపించుకోవడానికి కావచ్చు, తనకు అనకాపల్లి సీటు వెళ్ళిపోయినా రాకపోయినా ఎక్కడికెక్కడ డిస్టర్బెన్స్ జరుగుతుంది వాళ్ళతో మాట్లాడి సమన్వయం చేశారు కదా. అదేవిధంగా మంగళగిరి కేంద్రంగా ఆఫీసులో ఉండే టీము బాధ్యత ఎక్కువ ఉంటుంది, పార్టీ గెలిచినా గెలవకపోయిన వీళ్ళదే ఉంటుంది. ఈ రిసీవింగ్ అనేది ముఖ్యం అనమాట. కాబట్టి ఈ సమన్వయం చేయడంలో ఆమె పాత్ర ఒక రకంగా పార్టీని గవర్నమెంట్ని బ్రిడ్జ్ చేయడానికి, వారధి కట్టడానికి రుక్మిణి గారికి ఒక కీ పొజిషన్, కీ రోల్ ఉండొచ్చు. టైం వచ్చినప్పుడు ప్రాధాన్యత ఉంటుందని మనం ఆశిద్దాం. సో ఇప్పటివరకు చేసినటువంటి ప్రాసెస్ అఫీషియల్గా కూడా చేసే అవకాశం ఉండదు. ఉంటుంది కదా, చేయొచ్చు. ఎందుకంటే డిప్యూటీ సీఎం 6 శాఖలు ఉన్నాయి, చాలామంది ఇప్పుడు 3-4 ఓఎస్డీలు ఆల్రెడీ ఉన్నారు, రేపు మాపు సెక్రటరీగా కృష్ణదేజ రాబోతున్నాడు, ఇంకా ఇన్ని శాఖలు రాష్ట్ర మొత్తం చూసుకోవాలి కాబట్టి ఆయనకు ఒక వెన్నుదన్నుగా ఉండే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది కోట రుక్మిణి జనసేన పార్టీకి ఇప్పటి వరకు పార్టీకి అంకితమై సర్వీస్ చేసినటువంటి ఒక సామాన్య కార్యకర్తగానే చూడాల్సి ఉంటుంది. అలానే పవన్ కళ్యాణ్ దృష్టిలో ఆమె అందించినటువంటి సర్వీసెస్ పైన గౌరవాభిమానాలు అదే స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం చేసేటువంటి క్రమంలో ఒక సయోధ్యలో భాగంగానే ఆమె కలిసి ఉండొచ్చు. భవిష్యత్తులో ఆమె అధికారికమైనటువంటి రోల్లోకి వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదని చంద్ర శ్రీనివాస్ గారు అన్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.